పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రముఖ కోచింగ్ యాప్ అయినటువంటి విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఏ కోర్స్ అయినా సరే తొంభై తొమ్మిది రూపాయలకి ఒక నెల వ్యాలిడిటీతో అందించడం జరుగుతుంది అది ఎస్ఎస్సి సిజిఎల్ అయినా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అయినా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సింగరేణి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ ఏ కోర్స్ అయినా సరే తొంభై తొమ్మిది రూపాయలకి ఒక నెల వ్యాలిడిటీతో మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ ముగిసినప్పటికీ అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఈ నెల తొమ్మిది వరకు ఈ కో ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా ఈ ఆఫర్ని వినియోగించుకుంటారని విఎంఆర్ లాజిక్స్ ఆశిస్తుంది బీఎం లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎస్ ఎస్సిఎల్ గానీ సిహెచ్ఎల్ కానీ బ్యాంకింగ్ గ్రామంలో గాని ముఖ్యంగా సాధించాలి అనుకునే వారికి శుభవార్త కేవలం తొంభై రూపాయలకు మొత్తం ఫోర్ నెల రోజులకు మీ ప్రిపరేషన్ జీవితంలో నెల రోజులు బిఎం లాజిక్స్ కి కేటాయించండి అసలు సిలైన సబ్జెక్ట్ ను తెలుసుకోండి డౌన్లోడ్ బిఎంల లాజిక్స్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లేస్టోర్ వివరాలకు ట్రిప్లైట్ వన్ ట్రిప్లైట్ త్రీ డబల్ సిక్స్ అండ్ డబల్ సెవెన్ డబల్ నైన్ పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ జాబ్స్తో పాటు అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇట్లా వేరియస్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మొత్తం ఖాళీల సంఖ్య చూసుకున్నట్లయితే నలభై మూడు ఇవి అంతగా పాపులర్ కాని జాబ్స్ కాబట్టి వీటికి కాంపిటీషన్ కూడా చాలా తక్కువైతే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఇండియా మొత్తం నుంచి ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐఐటి హిమాచల్ ప్రదేశ్ ఐఐటి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఐదవ తారీఖున అంటే ఈ నెల ఐదున మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే జూన్ నాలుగు జూన్ నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు మనం అప్లై చేసుకోవచ్చు మరి ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది అని చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్స్ టెక్నికల్ ఆఫీసర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు ఫార్టీ ఇయర్స్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఫార్టీ ఇయర్స్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ జూనియర్ సూపరింటెండెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ జూనియర్ సూపరింటెండెంట్ రాజభాష హిందీ రాజభాషకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అదేవిధంగా జూనియర్ ఎస్టెంట్ థర్టీ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఉంది మరి మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే జూనియర్ ఎసిడెంట్కి సంబంధించి పన్నెండు ఉద్యోగాలకైతే ఖాళీలు అయితే ఉన్నాయి మరి అప్లికేషన్ మనకి జూన్ లోపు ఖచ్చితంగా అప్లై చేసి ఉండాలి మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంటే మాస్టర్స్ డిగ్రీ పీజీలో కంప్యూటర్స్లో పీజీ చేసిన వాళ్ళు అంటే కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా ఏదైనా పీజీ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డిగ్రీ మాత్రమే చేసి కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్గా డిగ్రీ మాత్రం చేసిన వాళ్ళకి మాత్రం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అని చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు అనేది వంద రూపాయలు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ సారీ ఎస్సీ ఎస్టీలు పే చేయవలసిన అవసరం లేదు బీసీ జనరల్ అభ్యర్థులకు వంద రూపాయలు ఫీజుగా అయితే ఉంది మరి ఎగ్జామినేషన్ ఏం ప్యాటర్న్లో జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఇస్తారు కాబట్టి మనం అఫీషియల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అఫీషియల్ వెబ్సైట్ని అదేవిధంగా సిలబస్ గురించి అఫీషియల్ వెబ్సైట్ని అయితే కన్సల్ట్ చేయండి సో ఇవి అంతగా పాపులర్ కాని జాబ్స్ కాబట్టి వీటిని కనుక అప్లై చేసుకుంటే ఈజీగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే వస్తుంది కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అదేవిధంగా ఇంత పైన పేర్కొన్నటువంటి వివిధ కేటగిరీస్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కనుక మీరు అర్హులైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ యొక్క అఫీషియల్ వెబ్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు అర్హత అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే గనక అప్లై చేసుకోండి ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీలకు మూడు సంవత్సరాలు అనేది ఉంది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి